हेलो हाय नमस्ते वेलकम टू ऑफ द रिकॉर्ड विद राजू ఎట్టకేలకి ప్రజాస్వామ్యం గెలిచిందని చెప్పుకోవచ్చు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం జీవో 317 తీసుకొచ్చారో దానిపైన ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది కూడా ఫైట్ చేయడం సచివాలయం ముట్టడం లాంటి కార్యక్రమాలు చేశారు అలాగే మన హ్యాష్ ట్యాగ్ ఛానల్ వేదికగా కూడా చాలామందితో ఇంటర్వ్యూలు కూడా చేశాం ఇంతమందిని చేసినా కూడా ఒకటే మాట ఆర్టికల్ ఏదైతే జీవో 317ని రద్దు చేయాలి మళ్ళీ యథావిధంగా ఎవరైతే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారో వాళ్ళ ఇష్టపూర్వకంగా వారిని పంపించాలి వారి వారి బదిలీలని వాళ్ళు ఇష్టపూర్వకంగా జరగాలి అని చెప్పేసి పేర్కొనడం అనేది జరిగింది అయితే ఎట్టకేలకి ఇప్పుడు ప్రభుత్వం దిగొచ్చిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే నిన్న రాత్రి ఏదైతే కమిటీలో కేసీఆర్ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనిద్దరిని ఒకటే దగ్గర వేసే విధంగా కూడా మీరు చర్యలు చేపట్టాలి అని చెప్పేసి చెప్పారు అలాగే ఉద్యోగుల పరస్పర సహకారం కూడా ఇంపార్టెంట్ ఒకవేళ ఎగ్జాంపుల్ వికారాబాద్లో ఒక ఆఫీసర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు ఒక ఉపాధ్యాయుడు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళారు సో నాకు వికారాబాద్ ఇష్టం లేదు నాకు హైదరాబాద్లోనే ఉండడమే ఇష్టం సో ఆ వికారాబాద్ వారికి ఇక్కడ హైదరాబాద్ రావాలని ఒకవేళ ఉంటే ఇటు హైదరాబాద్ అయినా వికారాబాద్ అయినా ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకొని ఇద్దరికి ఒకరికొకరికి అభ్యంతరం లేకుంటే మాత్రం ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండిపోవచ్చు ఈ విధంగా కూడా ఒక కొత్త జీవో తీసుకురావడం అనేది జరిగింది దీంతో అటు ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కూడా వాళ్ళు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే భార్యాభర్తలు వారు ఒక చోట వీరొక చోట ఇలాంటివన్నీ తొలగినందుకు ఇది కొంతవరకు బెటరే అని చెప్పేసి అంటున్నారు దాదాపు ఇప్పటికీ 70,000 మంది ఉపాధ్యాయులు దీనికోసమే ఇన్ని రోజులు ఫైట్ చేస్తున్నారు సో ఎట్టకేలకి గవర్నమెంట్ దిగి వచ్చేసరికి ఉపాధ్యాయులు కూడా ఈ జీవో మాకు అంగీకారమే అన్నట్టు కూడా కొంతమంది చెప్పుకోరావడం అనేది జరుగుతుంది సో ఇదంతా ఈ విజయం అటు ప్రభుత్వ ఉపాధ్యాయులు అనుకోవచ్చు అలాగే ప్రతిపక్షాలు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ కూడా మెయిన్ అరెస్ట్ కావడం కూడా ఈ విషయంలోనే అరెస్ట్ కావడం అనేది జరిగింది సో ప్రతిపక్షాలకి ఉపాధ్యాయులకి ఎట్టకేలకి గవర్నమెంట్ అయితే దిగొచ్చింది జీవో 317 మార్పులు చేర్పులు చేపట్టడం ద్వారా ప్రభుత్వ ఉపాధ్యాయులకి ఇది బెనిఫిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రభుత్వం నిజంగా గవర్నమెంట్ అధికారులకు భయపడే విధంగా మార్పులు చేర్పులు చేసింది అనేది మీరు కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ